తెలుగు కథకుల్లో ఆయనది ప్రత్యేక స్థానం పోలేరమ్మ బండ కథలు దర్గామిట్ట కథలతో కథకుడిగా స్థానం సుస్థిరం చేసుకున్నారాయన సరళమైన భాషతో సరికొత్త వస్తువులతో ఆయన కథలు పాఠకులను ఆకట్టుకున్నాయి మంచాహె గీత్ పప్పుజాన్ కథలు బాలీవుడ్ క్లాసిక్స్తో పాఠకులకు మరింత దగ్గరయ్యారు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ఈ డైలాగ్ అందరికీ తెలుసు మరి వాట్ ఈజ్ బియాండ్ కాఫీ ఆ కబుర్లేంటి మహ్మద్ కదీర్బాబు రాసిన బియాండ్ కాఫీ కథా సంకలనం గురించి జీఆర్ మహర్షి మాటల్లో చూద్దాం కదిర్బాబు రాసిన బియాండ్ కాపీ కథల సంపుటి తెలుగులో వచ్చిన ఈ మధ్య వస్తున్న అనేక కథా సంపుట్ల కంటే కూడా కొంత విలక్షణమైనది ఇది ఆధునిక జీవితంలో వస్తున్న మార్పులు ఒత్తిళ్ళు ఆందోళనలు వీటి వల్ల కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు ఎలా విధ్వంసంగా మారుతున్నాయో అనేది ఆయన ఈ పది కథల్లో చెప్పారు ఈ పది కథలు కూడా చదివి మొదటిసారి కొంత అర్థం చేసుకోవడానికి కొంత కొంత అంటే అందరికి కాకపోవచ్చు కొందరు కొంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ కావచ్చు ఎందుకంటే ఈ కథలు ఇతను ఏమైనా స్త్రీలకు సంబంధించి కొంత వ్యతిరేకంగా రాశాడా లేకపోతే ఇవి కొంతమందికి ఇవి బూతు కూడా అనిపించవచ్చు అయితే ఇందులో బూతు లేదు ఏవి లేదు కొత్త ఒక కొత్త రకం కథలు ఇవి వీటిని చదివి అలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే శతాబ్దాల కాలంగా కూడా వస్తున్న అనేక పరిణామాల వల్ల వచ్చిన విధ్వంసాన్నంతా కూడా స్త్రీలే మోసారు యుద్ధాలు జరిగినప్పుడు అత్యాచారాలకు గురయ్యారు బలవంతంగా ప్రాణత్యాగం చేసుకున్నారు అదేవిధంగా పిల్లల్ని పోగొట్టుకున్నారు యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్నారు యుద్ధంలో చచ్చిపోయిన వాడు ఒకసారి చచ్చిపోతాడు కానీ బతుకున్న వాళ్ళు జీవితాంతం ఆ శోభను అనుభవిస్తూ ఉండాలి అదేవిధంగా సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో కూడా మొదట బలైపోయింది స్త్రీలే ఎందుకంటే చిన్న వయసులో పదేళ్ల అమ్మాయికి డెబ్బై ఏళ్ళ ముసలివాడి నుంచి పెళ్లి చేసిన ఆచార వ్యవహారాలు మనకు ఉండేవి గతంలో భర్త చనిపోతే బలవంతంగా చితిలో ఆమెను తోసేసేవాళ్ళు ఇవన్నీ కాలం మారింది పరిస్థితులు మారాయని మనం అనుకుంటున్నాం కానీ హింస ఇంకో రూపంలో వచ్చింది ఆధునిక జీవితంలో ఏమైపోయిందంటే స్త్రీలు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు ఒక రకమైన గ్యాప్ కుటుంబంలో అందరూ కలిసే ఉంటారు కానీ ఒకరి నుంచి ఒకరికి రావాల్సినంత ఆక్సిజన్ అందదు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఉదాహరణకి ఇందులో టాక్ టైం అనే కథ ఉంది ఈ సంపుట్లో ఆమెకు అన్నీ ఉంటాయి ఆమెకు లేనిదంటూ ఏమీ లేదు భర్త మంచి ఇల్లు ఉద్యో భర్తకు మంచి ఉద్యోగము ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు అందరూ ఉంటారు కానీ ఆ ఇంట్లో ఎవరో ఉండరు ఉదయాన్నే భర్త వెళ్ళిపోతాడు పిల్లలు కాలేజీలకి వెళ్ళిపోతారు రాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె అలా ఒంటరిగా జీవిస్తూ ఉండాల్సిందే ఆ గేటెడ్ కమ్యూనిటీలో అందువల్ల అనేక మానసిక సమస్యలతో ఆమె ఎవరో ఒకరితో మాడాలనుకుంటుంది ఎవరో ఒకరితో మాడాలనుకోవడము రకరకాల మన సైకలాజికల్ డిజార్డర్స్ గురి కావడము అంటే ఒక రకమైన ఆమె తనను తాను హింసించుకుంటూ ఇతరులను హింసించడమే ఆ కథలోని టాక్ టైంలో సారాంశం అదేవిధంగా బియాండ్ కాపీ దీని ఈ పుస్తక ఈ పుస్తకం పేరు పెట్టిన బియాండ్ కాపీ కథలో ఒక ఆవిడ ఉంటుంది ఆమె ఒక రకరకాల భ్రాంతులకు గురవుతుంటుంది అంటే ఈ కథ చదువుతున్నప్పుడు మనకు ఒక రకమైన భయం వేస్తుంది పూర్తి అయిన తర్వాత ఇంకా భయం ఇంకా ఎక్కువైపోతుంది అంటే మన చుట్టూ చాలా మామూలుగా కనిపిస్తున్న వ్యక్తుల్లో కంటికి కనిపించినటువంటి డిజార్డర్స్ అంటే భ్రాంతులు ఎలూసినేషన్స్ ఏవేవో ఉన్నాయి వాళ్ళు పైకి కనిపిస్తున్న మనకు సమాజంలో కనిపిస్తున్న వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న వ్యక్తులు ఇద్దరు ఒకటి కాదు ఈ కొత్త కోణాన్ని కదిరిబాబు ఈ కథలన్నిట్లో కూడా చెప్పాడు ప్రతి కథ కూడా వెనకటి కథ కాదు ఇది కొత్త కథలు ఇవి పరంధామాయ పడక్ గుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు అనే వాక్యాలతో మొదలయ్యే కథల కాలం పోయింది ఇది కొత్త రకమైన ఎత్తుగడ కొత్త రకమైన కథను నడిపే విధానము ఇవన్నీ కూడా బియాండ్ కాపీలో ఉన్నాయి ఇది వారం అక్షరం వచ్చే వారం అక్షరంలో మళ్ళీ కలుద్దాం సెలవు